Hi guys, welcome to my YouTube channel. Guys, nenek video ini cukup penting nih nanti. Mereka itu thumbnail kerja sendiri. Mereka foto nih, ilang di PC use case kok kundai mobile bara ilang editing channel. Nino, di channel cukup penting nih. Dan kini mereka mundur. Snapseed dan app itu download case kok vale. Jangan guys, ini mi Play Store udah terkundi. Dini, open case sih, tes pada tik case di. Friends, నేను ఆల్రెడీ నా ఫేస్ అనేది గ్లో చేసేసాను. మీరు దీన్ని నేర్చుకోవాలంటే నా ముందు వీడియో చూడండి, నేను ఆ వీడియో చేశాను. దీన్ని ఓపెన్ చేయండి గాయ్, టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళి అనేది యూజ్ పడతాయి. ఈ ఎస్డిఆర్ ఒకటి, ఈ లెన్స్ బ్లర్, ఈ వెంటిగర్. ఇప్పుడు ఎస్డిఆర్లోకి వెళ్ళండి గాయ్. ఎస్డిఆర్లోకి వెళ్ళి మీరు ఇట్లా అప్పుకు స్క్రాల్ చేయండి ఫ్రెండ్స్. పైనకు చూసారు కదా గైస్, ఈ ఫిల్టర్ అనేది తక్కువ పెంచుకోండి. మీరు ఈ బ్రైట్నెస్ అనేది మీరు మీ ఫేస్ మీ ఫేస్ అనేది మీ ఫోటో బట్టి బ్రైట్నెస్ పెంచుకోండి గైస్. అలాగే సాచ్యులేషన్ అనేది పెంచుకోండి. ఇంకా చూసారు కదా సాచ్యులేషన్ కలర్ థిక్నెస్ అయింది, బ్రైటిక్ అవుతుంది గైస్. పైన ఇక్కడ ఆరు మార్క్ చూస్తున్నాడు గైస్. దీన్ని ఎడిట్ చేసుకుంటారు. దీన్ని ఓపెన్ చేసి వ్యూబెట్స్లోకి వెళ్ళారు గాయస్. ఇప్పుడు మనం ఎస్డిఆర్ఎంఐ ఎడిటింగ్ చేసాం కదా, దీన్ని ఓపెన్ చేసి డ్రాయింగ్ బటన్ ఓపెన్ చేయండి. ఇది మనం ఎడిటింగ్ చేయకుండా ముందు ఫోటో ఎడిట్ చేసిన తర్వాత. అయితే ఇక్కడ 2 మార్క్స్ ఉన్నాయి కదా గాయస్. ఇది ప్లస్కి, మీ బ్రష్ థిక్నెస్కి, ఇది బ్రష్ని క్లీన్ చేయడానికి. చూడండి గాయస్ దీన్ని మీరు జూమ్ చేయండి, ఇలా 2 ఫింగర్స్ తోటి జూమ్ చేసి మీ ఫేస్ అనేది ఇలా రఫ్ చేయాలి గాయస్. ఎందుకంటే మీ ఫేస్ బాగా థిక్నెస్ కలర్ వస్తుందిగా. అయితే మీకు ఎడిటింగ్ చేసినట్టుగా అంటే మీకు పొరపాటు రాదు. దీన్ని రఫ్ చేయండి గాయస్. ఇలా సరిగా గాయస్ ఇలా రఫ్ చేయండి గాయస్. మీ స్కిన్ ఎక్కడెక్కడ ఉన్నాయంతా రఫ్ చేయండి. చూసారుగా నేను ఇంకా మరెన్నో వీడియోలు చేశాను గాయస్. హెయిర్ స్టైల్ అలాగే ఫేస్ స్మూత్నెస్ కొరకు ఇలాంటి వీడియోలు చేశాను. చూడండి గాయస్ అవి మీకు 100% నచ్చుతాయని కోరుకుంటున్నాను. ఇలా మీరు మొత్తం రఫ్ చేయండి గాయస్. చూడండి గాయస్ ఇక్కడ అయిపోతుంది గాయస్. మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ నుంచి నేను కోరేది ఒక్క మాట, సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్. ఈ వీడియోలు మీకు ఏదో ఒకటి నేర్పిస్తాయి కాబట్టి నేను వీడియో మీకు చేస్తున్నాను గాయస్. తర్వాత ఇక్కడ లెన్స్ బ్లర్లకు వెళ్ళండి గాయస్. లెన్స్ బ్లర్లకు వెళ్ళి ఇక్కడ మీ ఈ పాయింట్ అనేది రౌండ్ పాయింట్ అనేది సెట్ చేసుకోండి. మీకు గాయస్ మళ్ళీ మీరు అప్పు స్క్రాల్ చేయండి. ఇక్కడ బ్లర్ ఉంది కదా గాయస్, దీన్ని మీరు 30కి ఎబో పెంచుకోకండి, 30కి తక్కువ పెంచుకోండి గాయస్. తర్వాత మీరు ఈ సెకండ్ పాయింట్ ఉంది కదా, ఈ సెకండ్ పాయింట్ మీకు ఎలాగో యూజ్ పడదు. ఇక్కడ తక్కువ పెంచుకోవడానికి అందుకే ఈ లాస్ట్ పాయింట్ అనేది మీరు రైట్ స్క్రాల్ చేయండి. రైట్ స్క్రాల్ చేసి మళ్ళీ రైట్ కొట్టండి. ఇంటికొచ్చి ఇక్కడ మళ్ళీ ఎడిట్ టాస్క్లోకి వెళ్ళి ఇంట్లో వ్యూవర్స్లోకి వెళ్ళండి. వ్యూవర్స్లోకి వెళ్ళి మరి ఇక్కడ బ్రష్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేసిన ముందు ఫోటో పెట్టుకొని దీన్ని జూమ్ చేయండి. జూమ్ చేసి దీన్ని మొత్తం డ్రాప్ చేసుకోండి గాయస్. డ్రాప్ చేసుకోండి గాయస్ టోటల్. మరి టోటల్ బాడీ మొత్తం డ్రాప్ చేసేసుకోండి. మొత్తం రఫ్ చేసుకోండి గాయస్. చూడండి గాయస్ ఇలా మొత్తం రఫ్ చేయండి. ఇప్పుడు చూడండి గాయస్
ఈ ఐ బటన్ మీరు ట్యాప్ చేసి మీరు ఎక్కడెక్కడ మిక్స్ చేశారనేది తెలుస్తుంది మీకు. ఇప్పుడు మళ్ళీ మీరు క్లియర్గా రఫ్ చేసేయండి, వీడియో మరి లేట్ అయిపోతుంది. గైస్ నేను దూరం ఫార్వర్డ్గా చేసేస్తాను, మీరు క్లీన్గా చేసుకోండి. గైస్ మీరు లాస్ట్ పాయింట్ వెనిగర్ దీన్ని ఓపెన్ చేసి దీన్ని మీరు లెఫ్ట్కి స్క్రాల్ చేయండి, రైట్కి కొట్టండి. గైస్ ఇప్పుడు చూడండి గైస్, మీరు దీని మీద లాంగ్ ప్రెస్ చేయండి మీ ఫోటో పైన. ఇది మీ బిఫోర్ ఫోటో గైస్ చూశారు కదా, ఇది మీ ఆఫ్టర్ ఫోటో. మీ థిక్నెస్ ఎలా వచ్చింది గైస్ చూశారు కదా. థ్యాంక్ యూ గైస్ వాచింగ్ ఫర్ మై వీడియో. మీకు ఇలాంటి వీడియో మరెన్నో కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఎందుకంటే మా లేటెస్ట్ వీడియోలు అదకంటే ముందు మీరు చూడొచ్చు. గైస్ థ్యాంక్స్.